Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ పట్టణంలో మేము చేస్తున్న జగన్నాథపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దాతలు భక్తులు సహకారంతో సుమారు 3 కేజీలు బంగారంతో అమ్మవారికి బంగారు చీర ఈరోజు అలంకరణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప శాసన సభాపతి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, అలాగే విశిష్ట అతిథులుగా కాకినాడ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే కురసాల కన్నబాబు గారు, అలాగే చోడిపల్లి ప్రసాద్ మాస్టర్ ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, అలాగే ఇతర రాజకీయ నాయకులు ఆదివేశ ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారికి ఈ చీర సమర్పించడం జరిగింది. సుమారు 2 కోట్ల రూపాయలు కలిగి చీర 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ అధ్యక్షుడు పులికూడి కనకరాజు, సెక్రటరీ తాడు వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సిరి శ్రీనివాసు, ఇంకా తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క బంగారు సేకరణ జరిగి ఇవాళ ఈ బంగారు చీర అవతారం అమ్మవారికి వేయడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క చీర అలంకరణ వాసవి కన్యకా పరమేశ్వరికి ఇదే మొట్టమొదటి కాకినాడలో చేయడం ప్రప్రథమంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు రాయల్ పార్క్ హోటల్ నుండి మన కోరగడ్డ వీరభద్రస్వామి గారిని ఆదివేసి పెద్దలు, ఆదివేసి పిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ర్యాలీగా పాల్గొని అమ్మవారి జెండాలతో వాసవి మాతకి జై అంటూ సుమారు 500 నుంచి 600 బళ్ళు 100 కార్లతో ర్యాలీగా వచ్చి చండై వాద్యాలతో, కేరళ చండై వాద్యాలతో వేద మంత్రాల నడుమ ఈ యొక్క బాజా భజంత్రితో డోలు సన్నాయితో అందరినీ పెద్దలు తీసుకొచ్చి అమ్మవారికి యొక్క బంగారు చీర సమర్పించడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి ఆదివేసి పెద్దలందరికీ కూడా, ఆదివేసి దాతలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున పేరు పన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అలంకరణ మధ్యాహ్నం 1 గంటల దాకా ఉంటుందండి. తదుపరి ఎప్పుడెప్పుడు ఈ యొక్క అలంకరణ చేస్తారో ఆ కమిటీ అధ్యక్షుడు, కమిటీ వారు త్వరలో నిర్ణయం తీసుకుని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, మొన్న అందులో పాత్రలుగా చిత్రీకరించి మన ఆదివేసులకి బాధ కలిగించే సన్నివేశాలు అందులో ఉన్నప్పుడు మేమంతా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా మా మానసికంగా బాధపడే పరిస్థితి, మా ఆదివేసుల మనోభావాలు ఇబ్బంది పడుతున్నాయి, దయచేసి ఆ చింతమన్ నాటకాన్ని రద్దు చేయండి అంటే మేము ఒక్కసారి రద్దు చేయమని చెప్తే కళాకారులు సపోర్ట్ చేసి చాలామంది నాటకం ఎంతోమందికి జీవనోపాధి కలిగిస్తుంది, అది కానీ మీరు రద్దు చేస్తే చాలామందికి జీవనోపాధి పోతుందని చెప్పినప్పటికి కూడా వారి వయసుల మీద ఉన్న గౌరవంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో చింతామణి నాటకాన్ని ప్రదర్శించకూడదని ఒక జీవో ఇచ్చిన ఘనత మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఆరు వయసులు అంటే ఒక నమ్మకం, ఒక గౌరవంతో మనకి ఎన్నో బాధ్యతలు మనకి ఇవ్వడం జరిగింది. మనం సంఖ్యలో ఉన్నప్పటికీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మంత్రి ఇవ్వడం జరిగింది, తర్వాత మంత్రిమండలి మారినప్పుడు డిప్యూటీ స్పీకర్గా నాకు ఇవ్వడం జరిగింది. నాకంటే కోలగట్ల వీరభద్రస్వామికి ఇవ్వలే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆరు వయసులకి ఆ పదవి ఇచ్చారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరి మీద ఆ కన్యకా పరమేశ్వర అమ్మవారి కటాక్షం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. జై వాసవి. మరలా ముఖ్యమంత్రులు మారినప్పటికీ, మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మిగిలిన అన్ని సంఘాలని మనకి ఆధీనంలో తీసుకొచ్చి వయసులు అంటే ఒక నమ్మకం కలిగిన వ్యక్తులు, సమాజానికి సేవ చేసే వ్యక్తులు, వారి హయాంలోనే ఇవన్నీ అభివృద్ధి పదంలో నడుస్తాయనక ఒక మన మీద ఉన్న నమ్మకం, మా మీద ఉన్న నమ్మకం అంటే కోలగడ్ల వీరభద్రస్వామి లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాసు నమ్మకం కాదు, యావత్ ఆరు వయసులకి ఉన్న మీద ఉన్న గౌరవంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. మనందరికీ తెలుసు చింతామణి నాటకం మధ్యకాలంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మొదట్లో అందరూ బాధపడేవారు, 5000 రూపాయల గజం ఉన్నది ఈరోజు 3 లక్షల రూపాయలు అక్కడ గజం విలువ పెరిగింది, అలానే అద్దెల విలువ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే రోడ్డు వేయడం జరిగి మన ఏమైనా నష్టం జరిగినా ఉన్న ఆస్తులు పెరుగుతాయనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తే తప్పకుండా పని చేస్తున్న శాసనసభ్యులకి వెన్నంటే మేము ఉన్నామో మీరు చెయ్యండి అని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడా చెబుతూ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరికీ చూస్తున్నాం, ఆయన పరిపాలనలో ఎక్కడ లంచగొండితనానికి అవకాశం లేకుండా, వ్యాపారస్తులు ఎవరికి తలంచవసరం లేకుండా, ఏ అధికారులు హెరాస్మెంట్ లేకుండా
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారస్తులందరూ సంతోషంగా వ్యాపారం చేసుకున్నాం. రత్నాజయ్ గారు చెప్పారు, సంతోషకరమైన కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు. మరి కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్న సోదరులు, స్థానిక శాసనసభ్యులు, అందరి అభిమాన నాయకుడు, మీ అందరి కృషితో ఈరోజు ఈ తరం గర్వపడే విధంగా అమ్మవారికి బంగారు చీర అలంకరించుకున్నాం. అయి గత పూర్వీకులు ఈ కోవులు కడితే కాలం మారుతున్న కొద్దీ కోవుల్ని అభివృద్ధి పరుస్తూ ఈరోజు ఈ స్థాయికి తెచ్చిన ఘనత మరి ఇక్కడ ఉన్న స్థానిక ఆరివేసులకే దక్కుతుందని. ఒక వ్యక్తిగా చేయలేని కార్యక్రమం సంఘటిత శక్తిగా చేయగలం అనే దానికి నిరూపణ ఇది. ఆ కన్యక పరమేశ్వరి అమ్మవారు మన కులదైవం. ఆమె పైనుండి మన కులాన్ని మనని నిరంతరం రక్షిస్తూ సమాజానికి ఒక ధైర్యాన్ని కలగజేసే దేవత మరి కన్యక పరమేశ్వర అమ్మవారు.